నమస్తే కిరాక్ న్యూస్ కి స్వాగతం ముందుగా చూసేద్దాం తలకాయ వార్తలు ఏపీలో 10th ఇంటర్ పరీక్షలు యాజ్ ఇట్ ఇస్ ఒకటి నుంచి 9వ తరగతిల్లో ఇంటికి వెళ్లిపోవచ్చు చెవిల చెప్పాల్సిన మాట ఊరందరికి చెప్పిన చెవిరెడ్డి తిరుపతి దొంగ ఓట్ల ముచ్చట పచ్చి నిజం ఢిల్లీలో వారం రోజులు కర్ఫ్యూ మళ్ళొచ్చే సోమవారం దాకా అన్ని బంద్ అప్పుడు వరద ఇప్పుడు కరువు దాత నుంచి దిక్కుమాలిన స్థితికి వాక్సిన్ సర్ఫరా సావుకు ఎదురువై బతికిచ్చిండు ముంబై రైల్వే స్టేషన్ లా పట్టాల మీద పిలగాడు సేఫ్ ఇప్పుడు తలకాయ లేని వార్తలు చూసేద్దాం मास्क वद्दु मुद्दे मुद्दु ढिल्लीला लोल्ली वेट्टिना पेंकी पेनलाम पेंचुकोनी की वोते उंचुकुन्नदी ऊडिंदी मंत्रगत्ते मुखमैना हीरोइन फेस मनिषा रेटोडु गोर्रल लेक्क मंदल लेक्क ओकटे तिरगबोतुंटाडु कानी अट्ला मंदलल्लु उन्ना कूडा मतिवाडे मनुषुलु इंका अक्कडक्कडक्कडक्कड बतिके उन्नारु ఒక సావు తప్పి అనికి ఆ సావుకే ఎదురువైన హీరోని చూడండి సమాజం మీద ఆశలు సమాధి నుంచి లేస్తుంటే ఇట్లా ఆయిషుంటే రైలు పట్టాల మీద వడ్డా బతుకుతారు సావస్తే సూది ఉచ్చినా దస్తారు అనే దానికి ఇగో కరెక్ట్ ప్రూఫ్ ఇది ముంబై వాంగాని రైల్వే స్టేషన్ లా ఈ పోరడు వాళ్ళ అమ్మ నిమ్మలంగా నడుచుకుంటూ వస్తున్నారు మరి ఆ మహాతల్లి పోరన్న అడివిక్కేసి ఆమె ఇడిదిక్కుకెళ్ళి నడిచి ఉండొచ్చు అట్లా కాకున్నా ఇద్దరు పట్టాలకు జర్రంత దూరంకెళ్ళి నడిచినా అయిపోవు ఇయాల ఈ వార్త మనకు రాకపోవు కానీ ఎండ్రికాయలోనే వంకరంకర నడిచిర్రు పోరడాయింత పోయి సీదా పట్టాల మీదనే పడ్డాడు పోరడు వడ్డడని అర్థమైంది కానీ తల్లి మాత్రం దూరంకెళ్ళే చేయిస్తున్నది అదేందో జర్రంత దగ్గరికి చేయిస్తే అయిపోవు గాని రైలు వస్తున్నదని షాక్ అయి భయపడ్డదో తెలియదు పాపం తల్లి ఎనకడికి వేసినా గాని అటు దిక్కు రైల్వేల పని చేసేవో అన్న మాత్రం ఇట్లా ఉరుక్కుంటూ వచ్చి పోరన్ని అలాగునే మీదికేసిండు రైలుకు ఎదురుగా ఉరికి తన పానాన్ని రిస్కులో పెట్టి పోరని కాపాడిన ఈ అన్న చేసిన సాహసానికి ఈ వీడియో చూసిన అందరూ ఫిదా అవుతున్నారు తన పానం పోయినా మానాయే అనుకున్న ఈ అన్నను రియల్ హీరో అని అందరూ పొగుడుతున్నారు ఇక ఈ ముచ్చట తెలిసి సెంట్రల్ రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ సారు ఆ వీడియో ట్వీట్ చేసి ఈ సాహసం చేసిన ఆ రియల్ హీరోను షెబాష్ అని మెచ్చుకున్నాడు ఇక రైల్వే శాఖ తరపున సాహసానికి తగిన గుర్తింపు కూడా ఇస్తామని ప్రకటించిండ్రు మరి అన్నిసార్లు ఇటువంటి హీరోలు రారు వచ్చిన ఇటువంటి ఘోరాల నుంచి కాపాడలేరు కాబట్టి రైల్వే స్టేషన్లలో రోడ్ల మీద జర్రంత సోయితో నడిస్తే మన పానాలకు మంది పానాలకు కూడా మంచిది సీక్రెట్ గా చౌల చెప్పాల్సిన మాట ఊరందరి చౌలల్ల వడే తట్టు చెప్పుడే చెవిరెడ్డి సారు స్పెషాలిటీ అనుకుంటా ప్రజాస్వామ్యాన్ని ఒక ప్లానింగ్ తోటి ఒక పద్ధతి తోటి ఒక విజన్ తోటి ఎట్లా మర్డర్ చేయాలి అని ఎంత ముద్దుగా ముచ్చట పెట్టుకుంటున్నారో ఏదో పెళ్లికి ఎన్ని బస్సులు దోలాలి ఎన్ని రోజుల ముందు దోలాలి అన్నట్టు అస్సలు సిగ్గు పడకుండా ప్లానింగ్ చేసుకుంటున్నారట చూడండి నిప్పుల మీద అప్పటి మందం ఆకులు కప్పి దాచిపెట్టినా ఏదో నాడు పొగలేసి బగ్గున మండినట్టు దొంగ ఓట్లను ఎంత దొంగతనంగా ఏద్దామని చూసినా వీళ్ళ దొంగేశాలు ఒక్కోటి బయటపడుతూనే ఉన్నాయి మొన్న వైసీపీ లీడర్ల ఆడియోలు లీక్ అయ్యి అన్న గుట్టును రట్టు చేస్తే ఇప్పుడు ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆడియో అంత వైరల్ అయ్యి వీళ్ళ పాస్వర్ల ప్లానింగులన్నీ బయటపడుతున్నాయి ఇప్పుడు ఇంత రేతుల్లో కష్టము వచ్చిన టైం సరిపోదని మన వాళ్ళ ఫీలింగ్ అవునా సార్ ఓటింగ్ టైం సరిపోదు అంటే సార్ మనకు 9 అవర్స్ కదా సార్ జర్నీ లేదు అడావుడు అయిపోతుంది 4-5 మంది నీకు 7 బస్సులు కాదు 12 బస్సులు కావాలా లేదు సార్ 50 మెంబర్స్ కెపాసిటీ కదా సార్ అవును 9-9 బస్సులు కావాలా అవును సార్
ఇప్పుడు 9 బస్సుల్లో వచ్చి అన్ని ఆపుతారు మధ్యలో చాలా ఇష్యూస్ ఉంటాయి ఇక్కడ ఫుల్ నెల్లు ఆపుతాను దారి కొడుకు ఆపుతారు ఈ 400 లోటు ఇక్కడ వేసుకుంటాం లేదో ఒక రకమైన చేసుకుంటాం వాళ్ళ మేము ఎవరో ఒకరు తెప్పించేసుకుంటూ పోతాం అంటే వాళ్ళ ఓట్లు మనం ఎవరో ఒకరు తెప్పించేసుకున్నాం సరే సరే ఓకే ఎందుకు పాపం వాళ్ళ శ్రమ మళ్ళీ వచ్చి వెళ్ళిపోవాలి కదా అలా అంత శ్రమ వద్దు 400 లోటు ఇక్కడ వేసుకోవచ్చు ఇబ్బంది సరే సరే ప్లానింగ్ ఉండాలయ్యా దొంగ ఓటర్లను తిరుపతికి రప్పించే ప్లాను 2 రోజుల ముందే చేసుంటే బాగుండు అని ఎంత ముందుగా చెప్తున్నాడో వింటున్నారా ఇటువంటి అడ్డమైన ప్లానింగ్లు అడ్డదారులకే ఉంటాయి గాని పాలన ఎట్లా చేయాలి ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి జనాలకు మంచి ఎట్లా చేయాలి అనే దాని మీద మాత్రం ఎటువంటి ప్లాన్లు కాలవడం వీళ్లకు అని జనం బూతులు తిట్టుకుంటున్నారట కానీ ఒక ఎమ్మెల్యే అయి ఉండి దొంగోట్లు ఏపీఎనికి ప్లానింగ్ లేస్తున్నాడు అంటే వీళ్ళందరి మీద అన్న పెద్ద టార్గెటే పెట్టినట్టున్నాడు ఫస్ట్ ఆయనను తిట్టుర్రి అని ఇంకొందరు అసలు ముచ్చటని చెప్తున్నారట మరి ఇవన్నీ చూసినాకనన్నా ఆ తిరుపతికి రీపోలింగ్ ఏమన్నా పెడతారా దొంగ ఓటైనా దొరల ఓటైనా సరే ఓటు ఓటే అని రాజ్యాంగాన్ని రక్తాలు వచ్చేటట్టు మర్డర్ చేస్తారా అనేది చూడాలి మరి జోగి జోగి రాసుకుంటే బూర్ది రాలుతుంది అని అంటారు కానీ మా బాలు అన్మిషా ఇద్దరు ఒకతాన చేరితే అసలు బూర్ది కూడా రాలదు తెలుసా అది కూడా కష్టమే ఇద్దరు కలిసి కరోనా మీద రిపోర్టింగ్ చేస్తాము అని వయ్యిండ్రు ఇంకా పత్తకలేరు ఓ కెమెరా అన్న జర చూడాలి ఎటువైండ్రు ఎవలీళ్ళు ఎవలన్నా ఆస్ట్రోనాట్జా వాతి కాదు మీ డాన్స్ చూస్తుంటే నాకు వాంతి కమింగ్ ఓ కెమెరా అన్న వీళ్ళు ఎవరి మీద పెట్టిన ఓ కెమెరా జర చూసుకొని పెట్టు మన వాళ్ళు కాదు కానీ వీళ్ళు ఆగా కట్ చేయకాగు ఇలా కథలు మామూలు కథల కంటే కూడా జర ఎక్కువనే ఉన్నాయి జరా చూద్దాం జనాలను నవ్విస్తున్నారా భయపెడుతున్నారా వీళ్ళు మీరేసుకున్న బట్టలకు చేస్తున్న పనులకు ఏమన్నా పొంతను ఉన్నదా అసలు ఓయమ్మో ఇలా ప్లాన్లు పాడువాడ కదా వీటి మీదనే దోపిడీలు దొంగతనాలు కూడా చేస్తారో ఎట్లా వీళ్ళు మావాలే పీపీ కిట్లు వేసుకొని ఊరంతా కళ పెడుతున్నారా వీళ్ళు అప్పుడే మీ మొగాళ్ళల్లో చెప్పులు పెట్టాయి అవ్వ ఏంది అసలు మీరు వేసేదే బాలు బాలు నోర్లు మొయ్యండ్రి ఏంది రోడ్డు మీద మీరు రచ్చ అసలు ఏమనుకుంటారు మీరు అంటే మేము ఇద్దరం లవర్స్ కదా అక్క బయట ఎవరు గుర్తుపట్టకుండా ఉండాలని చెప్పి ఇలా పీపీ కిట్లు వేసుకుని తిరుగుతున్నాం అక్క ఏంది బయట కరోనా ఎక్కువ ఉందని మాస్కులు కాదు పీపీ కిట్లు వేసుకొని తిరగమన్నావు కదా నువ్వు ఊరుక తల్లి మనం అవన్నీ తర్వాత మాట్లాడుకుందాంలే బాలు సిగ్గు శరం ఏం లేదా నాయ నీకు పిల్ల కవద్దాలు చెప్పి అట్లా ఊరంతా పీపీ కిట్ వేసి నిప్పినావు నువ్వు ఇట్లాంటి వాడు అనుకోలే ఇదేంట్రా బాబు ఎలా భయపడిపోతున్నారు ఎందుకు దోలా పోవాల్సిందే వార్తలు తేవాల్సిందే పో అక్క వార్తలు మాగా చెప్తా గాని నాకు ఓ 2 నెలల జీతం నువ్వు కోపంగా చూసినా గుడ్లూరు మీ చూసినా నాకు 2 నెలల జీతం అడ్వాన్స్ గా కావాలి అంతే 2 నెలల జీతమా అంటే 60 రోజులు పనిచేసి తర్వాత తీసుకునే జీతము ఒకటే సరియాలనా దేనికయ్యా మాస్కులు కొనుక్కోవాలక్క ఏంటి మాస్కులా
అవునక్క మాస్కులే నా జీతం పైసలన్నీ అవి కొనుక్కోనికి ఏమవుతున్నాయి కొజేకు నువ్వు 50 రూపాయలకి రెండు బట్ట మాస్కులు వస్తాయి మంచిగా అవి కొనుక్కొని ఒకటి ఉతుక్కొని ఒకటి వాడుకుంటే అయిపోతది ఎవలయ్యా నీకు ఎక్కువ పైసలు పెట్టి కొనమన్నది గంటగారము అవ్వా మూడు సార్లు పెట్టుకోగానే ఎలాస్టిక్ రబ్బరు ఇంత సాగుతది ఇక పక్కల పొంచి పర్రు అని చిరిగిపోతున్నాయి సరే మరి సర్జికల్ మాస్క్ పెట్టుకో ఒకసారి వాడి పడేయొచ్చు ఇప్పుడు కరోనా గాల్లో కూడా తిరుగుతాందట కదా ఆ మాస్కులు పెట్టుకున్నా ఏం ఫైదా ఉండదు అంటున్నారు మరి అయితే రెండు మాస్కులు ఒకటేసారి పెట్టుకోమంటున్నారు కాబట్టి అట్లా పెట్టుకొని చూడు అట్లా కూడా చూసినా అట్లా పెట్టుకొని ఈ ఎండలల్లో తిరుగుతే ఊపిరాడక సచ్చేటట్టున్నా సస్తే సావయ్య ఊకే గాముచ్చట్ల నాకింది చెప్తున్నావట అదేమో ఏకే పార్టీ 7 మాస్కులు ఉంటాయట కదా అవి కొనుక్కోనికి పైసలు ఇయ్ నాకు ఏకే 47 కాదు N95 మాస్కులు అంటరా వీటిని గవ్వే ఇప్పి నాకు అవి కొనే అంత ఐసతు లేదు ఒక్కొక్కటి 300 రూపాయలు అంట ఓ కాత మంచి కూడా నేను ఎందుకు కొంటానయ్యా మరి ఊరంతా తిరిగి వార్తలు తెమ్మని కాల్ కదింటావు కదక్క ఆడ నాకు కరోనా వస్తే ఎవలకు నష్టం అందుకే నాకు మాస్కులు కొని అరే చిన్న పోరల్లు చాక్లెట్ల కోసం ఏడ్చినట్టు బాగానే ఉన్నది నీ కథ నేను అందుకు ఇప్పిస్తానయ్యా ఇప్పియా నేను ఆయన అడ్వాన్స్ ఇచ్చిదం కూడా నేను ఇయ్యా దిక్కున్న జాగాల వేసి చెప్పుకో ఏం చేసుకుంటో చేసుకో నా మాస్కులకే పైసలకి తడిచి మూపెడైతుంటే మళ్ళీ అన్నాడు ఇక నువ్వెందుకయ్యా ఇంకా అయితే నేను పనికి పోను ఇంట్లోనే వంట ఏందని రచనకు అర్థం కాదు పోకు పనికి పోకు రిజైన్ చేసేసి ఇంట్లోనే వండు లేదంటే బొందల్నే వండు నాకెందుకు ఎవరిని భయపెట్టిస్తున్నావు అంతే ఎవల కష్టాలు వాళ్ళు వడాలి ఎవల మాస్కులు వాళ్ళే కొనుక్కోవాలి కేసీఆర్ సారు నువ్వు నిరుద్యోగ వృత్తి ఇచ్చుడు లేని ఎన్నడో గాని ముందుగాలైతే మాస్కుల వృత్తి ఈ సారు లేకుంటే మనిషికి 4 మాస్కులు అన్న వంచు సారు నీకు దండం పెడతా ఇక నాసంటి పేదవాడు వీటిని కొనలేక ఎన్నో తిప్పలు పడుతున్నాడు జర అర్థం చేసుకో సారు ఏవక పని చేయమంటే రకరకాల మాటలు చెప్పి ఏదో పని ఎగ్గొడదామని చూస్తాడు ఎప్పుడు అంటే అన్నాడు కానీ సర్కారు వాళ్ళు కూడా ఈ మాస్కులు శానిటైజర్లు కొనుక్కునేటందుకు ఏదన్నా ఆర్థిక సాయం చేస్తే మంచిగుండు అసలే మామూలు మాస్కులు పనిచేస్తలేవని చెప్పి N95 మాస్కులే పెట్టుకోవాలి అని చెప్తున్నారు ఎట్లనో ఏమో అందరు కొనుక్కునేది పట్టుబట్టలు దానమిచ్చి పత్తడుక్కునే పత్తాపరం అన్నాడన్న చూసినరా కాటన్ దొరలము అని ఫీల్ అయిపోయే మన కేంద్ర సర్కారు వాళ్ళు మాత్రము అన్ని అసంటి పత్తాపారాలే చేస్తున్నారట ముత్తు సినిమాల పెద్ద రజనీకాంత్ లెక్క ఒక చేయితోటి దానం చేసి ఇప్పుడు చిన్న రజనీకాంత్ లెక్క అయ్యా బాబు అనే పరిస్థితి దాపరించిందట ఇంట్లో ఉన్న వాళ్ళకి అన్నం లేదు కానీ పక్క వాళ్ళకు నెయ్యి వేసి పరమాన్నం చేసి పంపినట్టు మనకు వ్యాక్సిన్లు ఉన్నాయా లేవా సరిపోతాయా లేదా అని చూసుకోక పక్క దేశపోళ్ళకు పంపితిమి ఇప్పుడు వ్యాక్సిన్ రామచంద్ర అనుకుంటా బిత్తర చూపులు చూస్తున్నావు మంచితనం అనుకుంటా రేలంగి మావయ్యను మించిపోయి ఉన్న వ్యాక్సిన్లను పక్క దేశాలకు పేద దేశాలకు పంచి మనం ఇప్పుడు అదే వ్యాక్సిన్ కోసం రష్యా ఓన్ దిక్కు చూడాల్సిన పరిస్థితి వచ్చిపడ్డదట మరి ఇన్ని కోట్ల మందికి 2 డోసుల వ్యాక్సిన్ను ఎట్లా తీస్తారు ఎప్పుడు తీస్తారు అనేది ఇప్పుడు మన దేశానికి పెద్ద సవాలు తీరుగానే మారిందట ఊకే వాళ్ళనన్నుడు కాదు కానీ జనాలు కూడా అప్పట్లో వ్యాక్సిన్ వేసుకోమంటే రేపు వేసుకుంటాం మాపు వేసుకుంటాం అని టైం పాస్ చేసిర్రు ఇప్పుడు కేసులు పెరుగుతుండే వరకల్లా అదే వ్యాక్సిన్ కోసం లైన్లు కట్టి నిలబడి మరీ వేపించుకుంటున్నారు ఒక ప్లానింగ్ ప్రకారం వ్యాక్సిన్లు ఇచ్చినప్పుడు వేసుకొని ఉంటే అప్పట్లో ఆ మందు వేస్ట్ కాకపోయి ఉండేది ఇప్పుడు ఇంత కొరత కూడా ఏర్పడకపోయేది ఏం చేస్తాం మనోళ్ళ కథలు అట్లనే ఉంటాయి మరి వ్యాక్సిన్ ఒక్కటే కాదు దవాఖానలలో పడ్డోళ్ళకు బెడ్డులు ఆక్సిజన్ బుడ్డీలు దొరుకుడు కూడా చాలా ఇబ్బంది అవుతున్నదట రాష్ట్రాలన్నీ కేంద్ర పోలకు ఇట్లా ఆక్సిజన్ బండలు నిండుకుంటున్నాయి డబ్బున వంపూర్రి అని అర్జీలు పెట్టుకుంటున్నారట ఇక వాటి కోసమే స్పెషల్ ట్రైన్లు నడుపుకుంటా అందులో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్లను పంపుదామని ప్లాన్ వేస్తున్నారట కేంద్ర పోలు ఇది ఒక్కటే కాదు కరోనా పేషెంట్లకు ఇచ్చే యాంటీవైరల్ ఇంజెక్షన్ రెమిడిసివియర్ మందు కూడా చాలా దవాఖానలలో దొరకకుండా అయిందట మరి కేసులు పెరుగుతుంటే మందులు తక్కువైతే కదా అట్లనే అయినట్టున్నది
ఈ మందు కోసం కూడా రాష్ట్రాలు కొంగులు దాపుకొని కేంద్రం సహాయం కోసం ఎదురు చూస్తున్నాయట. చూడురి కేసులు పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ ఆక్సిజన్ ఇంజెక్షన్లు ఏవి సరిగ్గా దొరుకుతలేవు అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదో. మరి ఇప్పటికన్నా ఇంట్లోకి వెళ్ళి ఎక్కువ బయటికి వెళ్ళకుర్రి. మాస్కులు సోషల్ డిస్టెన్సింగ్లు శానిటైజింగ్లు పాటిరి. బతుకు బస్ స్టాండే అంటే ఇందం గాని బతుకు గానుగెద్దు లెక్క అక్కడనే అట్లనే తిరుగుడు అంటే ఏంటిదో ఇప్పుడు చూస్తున్నాం. ఆదిత్య 369 సినిమాల బాలయ్య రాయలోరి కాలంకు పోతే మనమేమో రోగాల కాలంకు మళ్ళా మళ్ళా పోతున్నట్టే అనిపిస్తున్నది. కిందటేడాది లాక్డౌన్ ఏడు నుంచి షురూ అయిందో ఈసారి కర్ఫ్యూ కూడా ఆడి నుంచే షురూ అవుతుంది. మరి రేపో ఎల్లుండో మన కాడికి కూడా వస్తుందో ఏం పాడో. చూసిన సినిమానే మళ్ళా చూసినట్టు ఇన్న పాటలనే మళ్ళా క్యాసెట్ తిప్పి వెనకకేసినట్టు పోయిన ఏడాది అయిన అన్ని సీన్లు ఈ ఏడాది మళ్ళా రిపీట్ అవుతున్నాయి. జనాలు ఏ పట్టి లేకుండా తిరుగుడు, కరోనా కేసులు పెరుగుడు, దవాఖానలలో బెడ్లు దొరకకపోవుడు, ఆడాడ లాక్డౌన్లు కర్ఫ్యూలు పెట్టుడు నడుస్తున్నాయి. కొత్తగా ఢిల్లీలో 6 రోజుల దాకా కర్ఫ్యూ పెట్టిందట అక్కడి సర్కారు. ప్రైవేట్ వాళ్ళంతా ఇళ్లలోనే పనులు చేసుకోవాలి. సర్కారు జీతగాళ్ళు ఇంకొందరు ఎమర్జెన్సీ ఉద్యోగులు మాత్రమే ఆఫీసులలోకి పోవాలని చెప్పిందట. ఢిల్లీలో కరోనా టెస్టులు చేస్తే ప్రతి 10 మందిలో 3కి పాజిటివ్ అని వస్తున్నదట. అందుకే కేసులు ఇంకా పెరగగల అనే భయానికి వారం రోజుల కర్ఫ్యూ పెట్టిర్రు అన్నట్టు. వరదలొస్తున్నాయి ఉరుకుర్రి అంటే ఆగు అన్నంలో గంజి వంపేస్తా అన్నట్టు యువనిళ్లలో వాళ్ళు ఉండూర్రి అని కర్ఫ్యూ పెడితే మందు కోసం వైన్స్ దుకాణాల ముంగట లైన్లు కట్టిర్రట అక్కడి తాగుబోతోళ్ళు. గిట్లా ఆడవాళ్ళు ఈడోవాళ్ళు మోపైతున్నారనే కదా కర్ఫ్యూ పెట్టింది. మీరు మళ్ళా కర్ఫ్యూ వస్తున్నదని భయానికి గుంపులు కడితే ఎట్లా అని అక్కడోళ్ళు నెత్తులు పట్టుకుంటున్నారట. కరోనా రాని, ఉపద్రవం రాని, ఏదన్నా రాని, మాకు మందు నయ్యితో బతుకు నయ్యి సక్త అంటున్నారట అక్కడి మందు బాబులు. మరి మనతన కూడా ఇటువంటి కర్ఫ్యూలు ఏమన్నా పెడితే మంచిగుంటదేమోనని పెరుగుతున్న కరోనా కేసులను చూస్తున్న వాళ్ళు అంటున్నారు. మాస్కు ఈకి పక్కకు పెట్టనీకి సాకులు సందులు ఎత్తుక్కునే ఈ లోకంలోనే ముద్ద ముద్దకు మూతిని ముక్కును కాపాడుకుంటున్న ఈ పిల్లగాన్ని చూస్తుంటే వస్తినకు అని మహాభారతంలో ఎందుకన్నారో తెలియదు కానీ ఇవాళ ఒక వీడియో చూస్తుంటే మాత్రం నిజంగానే ఢిల్లీకి ఒకసారి పొయ్యి రావాల్సిందే అనిపిస్తున్నది. ఎందుకు అనంటే అక్కడ మహిళలకు మాస్కులు పెట్టుకోనీకి మనసొప్పుతలేదట, కానీ మొగుళ్లకు రడి రోడ్డు మీద ముద్దులు పెట్టేటందుకు మాత్రం మనసు ఒప్పుతున్నదట. మరి మనము పొయ్యి రావాలి హస్తినకు. మాస్కులు పెట్టని గ్రీకు వీరులు, శానిటైజర్ వాడని సాగర కన్యల కేటగిరీలా ఏమన్నా అవార్డులు ఇస్తే ఇగో ఈ అక్కకు భాస్కర్ అవార్డు ఇవ్వచ్చు. సూడూరి గేమ్ ఓవర్ యాక్షన్. అసలు ఈమె యాక్షన్ చూస్తే వకీల్ సాబ్ సినిమాలో జెట్ స్పీడ్ జర్నీ చేసిన పోలీస్ మేడం కంటే కూడా ఈమె ఇంకా పెద్ద తోపు అంటారు. అసలు ఈమె చేసిన ఘనకార్యం ఏంటిదంటే ఆగో అట్లా కయ్యా కయ్యా లేసుకుంటా పోలీసు వాళ్ళతోని లొల్లి లొల్లి చేస్తున్నదంటే రూల్స్ బాగా తెలిసిన మేడం లెక్కున్నది కాబట్టి పోలీసు వాళ్ళతోనే లొల్లి పెట్టుకున్నది అనుకునేరు. అంటే ఆమెది రూల్స్ తెలిసిన రుబాబు కాదు, మాస్క్ పెట్టుకోకుండా రూల్స్ బ్రేక్ చేసి ఈమెనే ఉల్టా పోలీసు వాళ్ళకి మీదకు రివర్స్ అయ్యింది. అరే ఓ దిక్కు ఢిల్లీలో కరోనా రువ్వడి మీద తిరుగుతుంటే ఇట్లా మూతులకు గుడ్డలు లేకుండా తిరగకూరి అని ఎంత చెప్పినా వినకుండా ఇగో ఇంతగానం రచ్చరచ్చ చేసిర్రు వీళ్ళు. ఇంకా మీదికెళ్ళి ఇగో నా మగునికి ముద్దులు కూడా పెడతా ఏం చేస్తారో చేసుకోరు అని రెచ్చిపోయింది అనుకోరి. పాపం మేడంకు తెలుసో తెలియదో గానీ కరోనా అంటినాక ముద్దులు పెట్టుకున్నాడేమో గానీ ముక్కులకెళ్ళి ఆగకుండా షీమిడి గారుతుంటే అప్పుడుంటది అసలు గమ్మతి. మరి లేకుంటే ఏంది ఇది, ఇట్లా గాలి గాలి తిరిగి ఆ గాలి కరోనా అంటించుకుంటే
వీళ్ళకే కాదు చుట్టుముట్టు ఉన్న వాళ్ళని కూడా తిప్పలు పెడతారు వీళ్ళు. ఇక ఈ వీడియో చూసిన దాంట్లో ఇంకొందరు వీళ్ళ ముక్కుల కరోనా జల్దీ జ్వరాలి అని కోరుకుంటుంటే మేము వాళ్ళంత గాలోలం కాదని కూడా సెటైర్లు వేసుకుంటున్నారు. ఇప్పుడు నేను చెక్ చెక్ చెప్పేస్తా ఫటాఫట్ పెంచుకుందామని పోయి ఉంచుకున్నది ఊడిపోయింది అన్నట్టే అయ్యిందంట రైజా విల్సన్ అనే తమిళ హీరోయిన్ కు. ధనుష్ ది విఐపి 2 అనే సినిమాలో కాజల్ అసిస్టెంట్ గా చేసిన ఈ పిల్ల ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా పాపులర్ అవుతుందంట. తమిళ సినిమాలు ఇప్పుడిప్పుడే 4 సినిమాలు చేతులున్నాయని ఇంకింత అందం పెంచుకునేందుకు రత్నిక మందనను బీట్ చేద్దామని ఓ లత్కోర్ స్కిన్ స్పెషలిస్ట్ అని పోయిందంట. ఆమె చేసిన సర్జరీకి కొత్త అందం ఏమో గానీ ఉన్న అందం పోయి బికారి ముఖం తయారైందంట. అద్దంలో ముఖం చూసుకొని లబో దిపో అని డాక్టర్ కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని అవుట్ ఆఫ్ స్టేషన్ అని వస్తున్నదట. ఈ మొహంతో పోతే హీరోయిన్ గా కాదు కదా మంత్రగత్య క్యారెక్టర్ ఇస్తారని ఏడ్చుకుంటూ కూర్చున్నదట. వచ్చేది సచ్చేది లేకపోయినా ఓ రాయసి చూద్దామని మనం ఎట్లయితే లాటరీ వేస్తామో అట్లనే ఓ పాలి ట్రై చేద్దామని చెప్పి చీకట్లో బాణం వేసినట్టు మొత్తం 218 సార్లు నామినేషన్ వేసిన పద్మరాజన్ ను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కు ఎక్కించిండ్రు. తమిళనాడులో సేలం జిల్లా మెట్టూరులుండే ఈ పద్మరాజన్ తమిళనాడు సీఎం పళనిస్వామి నుంచి మొదలు పెడితే కేరళ సీఎం పినరాయి విజయన్ దాకా అందరి మీద పోటీకి నిలుచోవాలని నామినేషన్ వేసిండు. ఇట్లా గల్లీ నుంచి ఢిల్లీ దాకా మొత్తం 218 సార్లు నామినేషన్ వేసినా గానీ అందులో సగం సార్లు చెల్లకపోతుండేనంట. అయినా సరే నామినేషన్ లో గిన్నెస్ రికార్డ్ ఎక్కాల్సిందే అప్పుడు దాకా తగ్గేది లేదన్నట్టున్నాడంట పద్మరాజన్. కాలంను బట్టి దొంగతనాల స్టైల్ మారుతుంటుందంట. అప్పట్లో బంగారం దొంగతనం చేసేటోళ్ళు అటెన్క క్యాష్ ఆ తర్వాత సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు ఇక ఇప్పుడు కరోనా టైం వచ్చేసరికి కంట్రీ దొంగలు వ్యాక్సిన్లు ఇంజెక్షన్లు కూడా లేపేస్తున్నారట. మధ్యప్రదేశ్ లో తెలివెక్కువైన మెడికల్ దొంగలు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి 860 రెమిడిసివియర్ ఇంజెక్షన్లు లేపేసిండ్రంట. ఆ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 11,000 కేసులు అయినాయని పబ్లిక్ ఒకటే లవో దివో అని మొత్తుకుంటున్నారట. గంధపు చెక్కల్లో గంజాయో లేకుంటే కొక్కాయనో స్మగ్లింగ్ చేసినట్టుగానే ఈ రెమిడిసివియర్ ఇంజెక్షన్లను కూడా స్మగ్లింగ్ చేసి బ్లాక్ లో అమ్మేసుకుంటున్నారని డౌట్ అట. అంతే మరి సర్కారు దవాఖానా కాబట్టి ఎవరికి అంతగానం పట్టి ఉంటుంది చెప్పుండ్రి. పబ్లిక్ పైసలు పబ్లిక్ ఇంజెక్షన్లు పరేషాన్లు కూడా పబ్లిక్కే. కరోనా ఐటమ్ సాంగ్ వేసుకుంటున్న ఈ టైంలో భక్తి టూర్ పెట్టుకుంటే మంచి ఉండదు అని క్యాన్సిల్ చేసుకునేటోళ్లకు టీటీడీఓలో ఒక మంచి ఆఫర్ ఇస్తున్నారు. April 21 to 30 దాకా ఎంకన్న దర్శనం కోసం బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే బయలుదేరి రావాల్సిన అవసరం లేదు. ఇంకో 3 నెలల్లో ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు. అయ్యో టికెట్లు బుక్ చేసుకుంటే కదా ఎట్లా అని చెప్పేసి తుమ్ములు దగ్గులు చీమిడి ముక్కులు వేసుకుని రాకుండ్రి మందిని ఆగం బట్టి వేయకుండ్రి అని చెప్తున్నారు. స్పెషల్ దర్శనం టోకెన్లు కూడా రోజుకు 25,000 to 15,000 తగ్గించిండ్రంట. దేవుని దర్శనం కోసమని వచ్చేటోళ్లు దేవుని కాడికి పోకుండ్రి ఎవరిని పంపించకుండ్రి అని జాగ్రత్త చెప్తారు. గురువు గారు పాస్ చేస్తే శిష్యుడు కూడా పాస్ చేయాలి అని ఏ బుక్ లో రాసింది? అందుకే ఊకే ఆయననే కాపీ కొడుతున్నాడు అని అనిపించుకోవద్దని చెప్పి 1 to 9 దాకా అందరినీ పాస్ చేసేసి 10th ఇంటర్మీడియట్ పరీక్షలు మాత్రం యాజ్ ఇట్ ఈస్ అట్లనే ఉంచేసింది అన్న సర్కార్. May 5 to 23 దాకా ఇంటర్ పరీక్షలు ఉంటాయంట. పూర్తి కోవిడ్ జాగ్రత్తలు తీసుకొని పరీక్షలు పెడతారంట. అందుకే ఇక 10 ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేటోళ్ళు ఎవరి చిట్టీలు వాళ్ళే శానిటైజ్ చేసి తెచ్చుకోండి. పక్కనోళ్ళ పేపర్ ముంగటోళ్ళ పేపర్ చూసి రాసుకోవాలనుకుంటే మాత్రం భూతద్దాలు తెచ్చుకోండి. ఎందుకు అనంటే సోషల్ డిస్టెన్సింగ్ లో ఊసబెట్టి పరీక్షలు రాపిస్తారు కాబట్టి. ఎటువంటి కష్టం పడకుండా పరీక్ష రాయాలనుకుంటే కరోనా కేసులు సావులు వ్యాక్సిన్లు వార్తలు ఇవేం పట్టించుకోకుండా మంచిగా చదువుకోండి పోయి ఎగ్జామ్లు రాసుకోండి. చూసింది కదా ఇవి కిర్రాక్ న్యూస్. మీకు గారు నచ్చితే ప్రతిరోజు రాత్రి 9:30 తెల్లారి 7:30 2 సార్లు మిస్ అయినా మిస్ కాకుండా చూడండి బాగుంటుంది ఏబిఎన్ యూట్యూబ్లో కిర్రాక్ న్యూస్.